तुरगा मास्क पेट्टुको। रिसेप्शन दारेटंडी। ओके एक्सक्यूज मी మా అబ్బాయి ఈ హాస్పిటల్లో జాయిన్ అయ్యాడని ఫోన్ వచ్చింది. శివరామ్. మీ అబ్బాయి పూర్తి పేరు చెప్పండి. కే శివరామ్. వైజాగ్ నుంచి వచ్చింది మీరేనా? అవునండి. ఒక 2 మినిట్స్ కూర్చోండి, ఇప్పుడే ఇంటిమేట్ చేస్తాను. వెళ్ళండి, మిమ్మల్ని డాక్టర్ గారు పిలుస్తున్నారు. నమస్తే డాక్టర్. ఇప్పుడు మా అబ్బాయికి ఎలా ఉంది? కంగారు పడాల్సిన అవసరం లేదు. మీ అబ్బాయి సింప్టమ్స్ స్టార్ట్ అయిన 3 డేస్ లోనే హాస్పిటల్ రావడం జరిగింది. ఖచ్చితంగా దానికి మనకి ట్రీట్మెంట్ ఉంది. సో ట్రీట్మెంట్ చేస్తే తగ్గే అవకాశాలు మనకి చాలా ఎక్కువగా ఉన్నాయి. ఫస్ట్ యాంటీవైరల్ డ్రగ్స్ అని ఉంటాయి, అవి ట్రై చేస్తాము. దాంతోనే ఇంప్రూవ్ అయిందంటే ఓకే. ఒకవేళ ఎలాంటి రెస్పాన్స్ లేదు అంటే మనం ప్లాస్మా థెరపీకి కూడా వెళ్ళొచ్చు. ప్లాస్మా అంటే ఏంటి సార్? ఆల్రెడీ కోవిడ్ అనేది వచ్చి రికవర్ అయిన పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి బ్లడ్లో యాంటీబాడీస్ అనేవి ఉంటాయి. సో వాళ్ళ ప్లాస్మాని తీసుకొని మనం దాంతో పాటుగా యాంటీబాడీస్ ని మీ సన్ కి ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు వాళ్ళు ఈ కోవిడ్ నుంచి ఫాస్ట్ గా రికవర్ అవ్వడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ప్లాస్మా ఎక్కడ దొరుకుతుంది? దాని గురించి కంగారు పడక్కర్లేదు. మనకి పోలీస్ హెల్ప్ లైన్ ఒకటి ఉంది. వాళ్ళు మనకి రెగ్యులర్ గా డోనర్స్ ని అరేంజ్ చేస్తూ ఉంటారు. మీరు కూడా మీకు తెలిసిన వాళ్లలో ఎవరికైనా కోవిడ్ వచ్చి తగ్గినట్లయితే వాళ్ళ ప్లాస్మా కూడా తీసుకొని మనం వీళ్ళకి ఇచ్చేయొచ్చు. హెల్ప్ లైన్ నంబర్ ఏదైనా ఉంటే? మా స్టాఫ్ ఉంటారు, వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తారు. పోలీస్ హెల్ప్ లైన్ సహాయంతో వాళ్ళు మీకు డోనార్ ని అరేంజ్ చేస్తారు. ఇప్పుడు మా అబ్బాయి సేఫే కదా డాక్టర్? మీ అబ్బాయి సేఫ్ హ్యాండ్స్ లో ఉన్నాడు. మా వాళ్ళు మీకు అన్ని విధాలుగా హెల్ప్ చేస్తారు. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ. వెల్కమ్. చెప్పండి. ప్లీజ్ బీ సీటెడ్. థ్యాంక్ యూ. నేను ప్లాస్మా డొనేట్ చేయడానికి వచ్చాను. ఓ దట్స్ గ్రేట్. మీకు ఎలా వచ్చింది ఇన్ఫర్మేషన్? పోలీస్ హెల్ప్ లైన్ నంబర్ నుంచి నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మీకు ప్లాస్మా గురించి ఏమైనా అనుమానాలు ఉన్నాయా డాక్టర్? ఐ వాంట్ టు నో వన్ థింగ్. అంటే ఇట్ ఇస్ గోయింగ్ టు ఎఫెక్ట్ మై బాడీ ఆర్ హెల్త్ ఇన్ ఎనీవే? నో, అబ్సల్యూట్ గా ప్లాస్మా డొనేషన్ తో మీ హెల్త్ పై ఎలాంటి ఎఫెక్ట్స్ ఉండవు. మీరు ఏదైతే ప్లాస్మా డొనేట్ చేస్తారో అది 3-4 డేస్ టైమ్ లో కంప్లీట్ గా మళ్ళీ బాడీలో రీజనరేట్ అయిపోతుంది. ఓకే, మీరు సేఫ్ గా ప్లాస్మా డొనేట్ చేయొచ్చు. బా డాక్టర్, ఇట్స్ అబ్సల్యూట్లీ హార్మ్లెస్. దాని గురించి ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం లేదు. డాక్టర్, డొనేట్ చేయడానికి నాకు ఎవరు హెల్ప్ చేస్తారు? బయట మన ప్లాస్మా డొనేషన్ టీమ్ అందరూ రెడీగా ఉన్నారు. దే విల్ హెల్ప్ యూ సబ్సిక్వెంట్లీ. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. చాలా థ్యాంక్స్ అమ్మా. డోంట్ వరీ, హీ విల్ బి ఆల్ రైట్.
తక్షణ యోగులై పోరాడిన మీ స్ఫూర్తిని గెలిచిన మీలో ధైర్యాన్ని నీ సహకారం ఇచ్చేటందుకు పదుగురి ప్రాణం నిలిపేటందుకు కదలిరా కలసిరా సాయమివ్వరా అందరికీ ఆదర్శమవ్వరా తెలిసిన వాడే సాయం చేయగలడని మండే వేడి నీళ్లు సైతం మంటలు ఆర్పగలవని ఇస్తే తరిగేది కాదు దాచేస్తే మిగిలేది లేదు ధైర్యం ప్రాణం నింపే దైవానికి లేదు ఖరీదు వాడికై సాయమివ్వరా అందరికీ ఆదర్శమవ్వరా వాడికై సాయమివ్వరా అందరికీ ఆదర్శమవ్వరా మీరు కూడా ప్లాస్మా డొనేట్ చేయండి ఒక లైఫ్ సేవ్ చేయండి డొనేట్ ప్లాస్మా సేవ్ లైఫ్